ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం లేదు, చేతులు కడుపుతారు కాలు ఎవరికి ఒక్కొక్క మొదలయ్యాలి ఇంతమందికి వచ్చి. ఇటు 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 అడిగే ఇట్లా దూరం ఉండరు. కౌన్సిలర్ శ్రీమతి ఆర్ముల నరసమ్మ గారికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గారికి, కౌన్సిలర్ రాజు గారికి, యువకులకు, ఈ ప్రాంత పెద్దలందరికీ, కుల సంఘ పెద్దలకు, అక్క చెల్లెలకు అందరికి కూడా నమస్కారం. వాస్తవానికి మైక్ పట్టుకొని అవతల ఓట్లప్పుడు తిరుగుతాం, లేకపోతే ఇంకేదో తిరుగుతాం, అడ్వర్టైజ్మెంట్ తిరుగుతాం. కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా కష్టకాలంలో ఉన్నది. అందులో మనం కూడా ఉన్నాం. మీ అందరి అభిమానంతో గెలిచినాం, మరి ప్రజలు ఉంటున్నాం అంతా ఇంతో బాగా చేసుకుందామనే సమయంలో ఈ పిడుగు పడ్డట్టు ఓ ఇంటి మీద పిడుగు పడితేనే ఇల్లంతా భాగమాగం అవుతుంది. ప్రపంచంలో 200 దేశాల మీద ఇప్పుడు పిడుగు పడ్డట్టు అయిపోయింది. ఒక్క చైనా దేశంలో ఒక్క పట్టణంలో మొదలై ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. మరి ఇది మన దేశానికి కొద్ది పక్కన కార్బన్, ఇది ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చినట్టే మన దేశంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వచ్చే, ఇప్పుడు దేవుని దేవాలయం జగిత్యాల జిల్లాలో లేదు. అయినా కానీ కొంతమంది వేరే రాష్ట్రాలకు పోయించారు, వేరే దేశాలకు వెళ్ళి వచ్చిందంటే మన దగ్గర 2500 మందిని కూడా పోయిన 25 రోజులకు వెళ్ళి ఎక్కడికి అక్కడిని ఉంచి వాళ్ళందరికీ చెప్తే దేవదేవాలు అందరూ కూడా మంచిగా ఉన్నారు. నిన్న కూడా ఒక 4 పరీక్షకు పంపితే నార్మల్ అయ్యింది, 5 నార్మల్ అయింది. ఇక కొంతమంది చెప్తే ఇంట్లో ఉండకపోతే తీసుకపోయి కొండగట్ట దగ్గర కాలేజీలో పెట్టినాం, నిన్న పోయి చూసి వచ్చిన. ఇంకా కొంతమంది హర్యానా పోయి వచ్చారు, అక్కడ ఏదో ఎవరో గురువు ఏదో ప్రచారం చేస్తున్నట్టు ఇక మనం వాడిని ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. వాళ్ళని తీసుకపోయి పొలాసల వేరే ఉంచినాం, ఇప్పుడు అది కూడా పోయి చూసి వస్తున్నాం. నేను డాక్టర్నే కానీ కళ్ళ డాక్టర్ను కానీ కొంతమంది ఎండి డాక్టర్లు కరోనా ఉందో లేదో తెలియదు, ప్రతి వాళ్ళని కూడా వాళ్ళు ఇవాళ దగ్గరకు పోయి చేయి పట్టి జ్వరం ఉందా లేదా, గుండె మీద స్టెతస్కోప్ పెట్టి మంచిగుందా లేదా, ఊపిరితిత్తులు మంచిగుందా లేదా అని చెప్పి దగ్గరకు పోయి చూస్తున్నారు డాక్టర్లు వాళ్లకు. అదేవిధంగా పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా మీ అందరి సమక్షంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా రుణపడి ఉండాలి ఆ సమాజానికి. అందుకే ప్రభుత్వం అందరికీ 14 దూరం ఉండాలన్నది. మొదలు ఒక్కరోజు 14 అనుకున్నారు, మళ్ళీ ఇది కుదరది, ఎందుకంటే 12 ఈ క్రిమి చచ్చిపోతుంది ఆ కింద పడితే, కానీ శరీరంలో ఉంటుంది కదా అని చెప్పి 14 అని పెట్టినరు. వచ్చే నెల 14 దానిక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అందరూ పాటించాలి. కూరగాయలు పోతే ఇంట్లో ఒక్కలే పోవాలి, పాలకైనా ఒక్కలే పోవాలి, తీసుకొచ్చుకోవాలి. కాళ్ళు చేతులు సబ్బుతోటి కడుక్కొని, కాళ్ళు చేతులు సబ్బుతోటి కడుక్కున్నాకనే మీరు ఇంట్లో పోవాలి. ఇప్పుడు మీరు ఎవరెవరైతే వచ్చిండ్రో నా మీద నమ్మకంతోటో, వీడికి 4 చెప్తే ఇందామని వచ్చిండ్రో, మీరందరూ కూడా ఇంట్లోకి పోయేటప్పుడు బకెట్ పెట్టుకొని చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోవాలి. ఇయ్యాలకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు టీవీలో చూసినట్టు మొన్న మంత్రివర్గ సమావేశం నాడు అందరు మంత్రులు అవతల గంగాలం పెట్టిండు, చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి అయ్యారు.
మంత్రులు అధికారులు అందరూ కూడా ఇప్పుడు నా ఇంటికి రోజు 100 మంది వస్తున్నారు. నేను ఒక్కళ్ళ ఇంటికి పోదలేను. ఈ వారంలో ఒక్కళ్ళ ఇంటికే పోయినా నా దోస్తు ఇంటికి మళ్ళా పోవద్దు అనుకుని చెప్పలేసుకున్నా. ఏం తెలుసు మరి, నాకే ఉంది కావచ్చు, దేశాలన్నీ తిరగబడతాయి, ఊర్లన్నీ తిరగబడతాయి. కాబట్టి మీరు కూడా ఒక్కళ్ళు ఇంకోళ్ళ ఇంటికి పోవద్దు, ఇంకోళ్ళని పిలవద్దు. 14 తారీఖు కనుక బంద్ ఏనాడ కూర్చుంటే అరవలో 2 గజాల దూరంలో ఒకరోజు కూర్చొని ముచ్చట పెట్టుకోరు. బతుకుంటే బలసాగు తినేసి అటానికి ఎట్లా బతకచ్చు? ఎందుకంటే మన తాతలు మక్క కడక తిని బతికిన వాళ్ళు ఉన్నారు. మక్క కడక తిని బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కుటుంబాలు. ఓకే, నేను కొద్ది దేవుని దేవాల మంచి కుటుంబంలో ఉంటా, భూములు జాగాలు ఉంటా, అది వేరే విషయం. కానీ నేను చూసిన అందరం అక్కడ కడక తిని బతికిన వాళ్ళని చాలా మంది మీరు కూడా చూసుంటారు. ఇవాళ బియ్యంకు కరువు లేదు, పప్పు కరువు లేదు, మామిడికాయల కదా కరువు ఉండదు. ఎందుకంటే 60,000 మెట్రిక్ టన్లు వాడుతున్నాయి, మనం ఎంత తిన్నా 5,000 మెట్రిక్ టన్లే. 50,000 ఎటుమాపు కూడా తెలియదు, ఎందుకంటే లారీలు లేవు, లేబర్ లేదు, అంతా మన దగ్గరే ఉంటుంది. కందిపప్పు మొన్ననే బీట్లాడుకుని ఎవరు కొనకపోతే ప్రభుత్వంతో కొనిపించినాం, కందిపప్పు రెడీ ఉన్నది. ప్రభుత్వం కూడా 12 కిలోల బియ్యం ఇస్తుంది, 1,500 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నది. కాబట్టి దయచేసి కొన్ని రోజులు ఈ కష్టకాలం, ఇది కష్టకాలమే, నేను ముందే చెప్పిన అన్ని అలవాట్లు పక్కకు పెడదాం. ఇంటికాడ కూర్చొని, ఇంటికాడ కూడా ఓలకోలం 2 గజాల దూరం కూర్చొని మంచిగా కలవ గంజో అన్నము, కలవ గంజో కూడా అవసరం లేదు, మంచిగా బియ్యం ఉంది, అన్నం తిందాం, పప్పు వేసుకుందాం, తొక్కో పచ్చడో మామిడికాయలు ఉన్నాయి, మక్కలు కూడా బోలెడు.